జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఆడవారికి పేద మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఇవ్వడం వలన ఈ రాష్ట్రం శ్రీలంక అయిందన్నారు మీ నాయన నువ్వు మీ వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలతో ఉచితంగా డబ్బులు నువ్వు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పినప్పుడు ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందా కంబోడియా అవుతుందా క్యూబా అవుతుందా ఏమవుతుంది ఇప్పుడు నిన్ను మేధావులు కానీ ఈ రాష్ట్రంలో ఉండే విజ్ఞానవంతులు కానీ యోచన చేయగలిగిన యోగ్యత కలిగిన మనుషులు సపోర్ట్ చేస్తారా నిన్ను అసలు నువ్వు చెప్పినప్పటికీ కూడా ఆ పథకాలను ప్రజలు విశ్వసిస్తారా నమ్మకం కోల్పోయిన వాని యొక్క రాజకీయ నాయకుని బ్రతుకు చెల్లని రూపాయి బిల్ల రెండూ ఒకటే చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని కోల్పోయిన నాయకుడు అది చెల్లని రూపాయి బిల్లతోనే సమానము నీ మాటలు ఎవ్వరు కూడా విశ్వసించరు నందం సుబ్బయ్య హత్యకు సంబంధించి సుస్పష్టంగా చెప్పిన ఆ రోజే నేను ఆ చౌడమ్మ సాక్షి పాదాల మీద చేతులు పెట్టి ఆ రోజే చెప్పిన ఈ హత్య నేను చేయలేదు ఈ హత్య నేను చేపించలేదు ఈ హత్య చేసే ఈ హత్య జరిగే సందర్భం కూడా నాకు తెలియదు ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధము లేదు అని నా ఆత్మసాక్షిగా ఆ నందవరం చౌడేశ్వరి తల్లి సాక్షిగా చెప్పిన దాన్ని కూడా మీరు కామెడీగా మాట్లాడతారు నువ్వు సిబిఐ విచారణ కావాలని కోరుతా ఉన్నారు మీరు ఆ హత్య విషయంలో సిబిఐ కాకుంటే అమెరికాలో ఉండే అత్యంత శక్తివంతమైనటువంటి నేర పరిశోధనా సంస్థ చేత మీరు చేసినా కూడా నాకు వచ్చిన అభ్యంతరం లేదు సత్యమేవ జయతే సత్యం గొప్పది ధర్మమే నిలుస్తుంది న్యాయమే గెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే చేయాలని మీరు అనుకుంటున్నారు అది మీ నిర్ణయం మీ ఆలోచన మనం ఒకటి తలుస్తాం దైవము ఒకటి చేస్తుందని ఒక సామెత ఉంది మీరు తలిసేది నన్ను మాజీ ఎమ్మెల్యే చేయాలని దైవ నిర్ణయంలో నన్ను తాజా మంత్రిని చేయాలని రాసి పెట్టింటే తాజా మంత్రిని అవుతానేమో నేను తాజా మంత్రిని కావాలనో మాజీ ఎమ్మెల్యేని కావాలనో నిర్ణయించేది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు ఆ ఈశ్వరుడు ఈ ఇద్దరిని నమ్ముతాడు రాచమల్లు ఈ నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు వారి అభిమానం మేరకు మూడవసారి నేను ఎమ్మెల్యేని కావాలని ఈ ప్రజలు అనుకుంటే అవుతా ఈశ్వరుడు దయ ఉండి ఇంతకంటే గొప్ప రాజకీయ స్థితిలో నేను ఉండాలని ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉంటే తాజా మంత్రిని కూడా అయితా నేను మంత్రినైనా తాజాగా లేదంటే మాజీ ఎమ్మెల్యేనా రాచమల్లు ఎప్పుడు ఇట్నే ప్రజలతోనే మమైకమై ఉంటాడు ప్రజా జీవితంతోనే ముడిపడి ఉంటాడు ప్రజాసేవకే నా జీవితం అంకితం ఎక్కడది లేదు నేను పదవి పోతే కృంగేది లేదు మంత్రిని అయితే కుంగేది లేదు లోకేష్ పాదయాత్ర సందర్భంగా వారు నాపై నా పార్టీపై మాట్లాడిన వ్యక్తిగత విమర్శలు అన్నిటికీ సమాధానం ఒకే ఒకటే ప్రజలారా ఏనుగు పోతా ఉంటే కుక్క మరుగుతుంది కుక్క మొరిగింది పోయింది ఇదే నా సమాధానం దారిలో ఏనుగు గజరాజు రాజులాగా నడుస్తూ పోతూ ఉంటాడు ధర్మబలంతో రాచమల్లు కూడా రాజులాగానే నడుస్తూ పోతాడు ధర్మబలంతోనే మరే బలము కాదు కుక్క మొరిగింది ఇనికిపోతుంది కుక్క మొరిగింది మైదుకూరుపోయింది ఇది ఒక సమాధానం.